ఇలాంటి పెద్దలు కొన్ని నాశ్రయన్న ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి విచేసిన పెద్దలు మార్కెటింగ్ యాడ్ చైర్మన్ గోపాలన్నకి మండల అధ్యక్షులు సాయి శంకర్ గారికి మండల పార్టీ అధ్యక్షులు పెద్దన్న గారికి నిన్నటి దాకా సర్పంచిగా పనిచేసిన పెద్దలు పార్టీ సీనియర్ నాయకులు రాయశ్రవణకి పెద్దలు ఎంపీడీసీ ఎంగట్రామయ్య గారికి మార్కెటింగ్ యాడ్ డైరెక్టర్ అన్నమయ్య అన్నకి వివిధ గ్రామాల నుంచి వచ్చిన వైఎస్ఆర్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు పార్టీ సీనియర్ నాయకులకు అందరికీ కూడా నేను పేరు పేరుగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. పార్టీ నిర్ణయం మేరకు జగనన్న ఆదేశాల మేరకు ఈ రాష్ట్రంలో అన్ని వర్గాలకు కూడా సముచిత స్థానం ఇవ్వాలి. అన్ని వర్గాల్లో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని వర్గాలకు సంబంధించి ఒక నాయకత్వం చేసే లీడర్షిప్ ని మనం తయారు చేయాలి. అన్ని వర్గాల నుంచి కూడా ప్రజాప్రతినిధులు మనం తయారు చేయాలని జగనన్న ఆలోచన ఈరోజు ఆచరణలో చూపిస్తా ఉన్నాం. ఇన్నటి దాకా పార్టీ సీనియర్ నాయకులు పెద్దలు నాయేశ్వరం అన్న ముట్టుకూరు గ్రామ సర్పంచ్ బాధ్యతలు చేపట్టి ఈరోజు పార్టీ నిర్ణయం మేరకు రెండవ సర్పంచ్ గా గుండు నాశ్రయన్న ఈరోజు నుంచి కూడా బాధ్యతలు తీసుకుంటున్నారు. ఖచ్చితంగా యావత్ అధికారులు అందరూ కూడా సర్పంచ్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అధికారులందరూ కూడా సంక్షేమ కార్యక్రమం విషయంలో నాశ్రయన్నకు నాతో సహా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. ఇక్కడ చాలా మంది పెద్దలు ఉన్నారు. గతంలో ఏమైనా ఆ కుటుంబాలు నిర్లక్ష్యం చేశారు మీ అందరికీ తెలిసే విషయం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎవరు ఊహించని విధంగా అన్ని వర్గాల్లో ప్రజాప్రతినిధులు తయారు చేయాలనే ఒక ఆలోచన ప్రకారం ఈరోజు చూస్తా ఉంటే మాచర్ల మిర్చి మార్కెటింగ్ యాడ్ చేయమనగా ఇప్పటి వరకు మాచర్ల నియోజకవర్గం పుట్టిన తర్వాత గత 40 సంవత్సరాల నుంచి కూడా ఒక బీసీ వర్గానికి సంబంధించి మార్కెటింగ్ యాడ్గా మొదటిసారిగా చేసిన ఘనత మన ముఖ్యమంత్రి గారి ప్రభుత్వం సందర్భం గుర్తు చేస్తా ఉన్నాను. అలాగే దుర్గి మార్కెటింగ్ యాడ్ చైర్మన్ సంబంధించి మొదట ప్రభుత్వం రాగానే మొదటిసారిగా పార్టీ సీనియర్ నాయకులు పెద్దలు గోపాలన్నని ఆ సీట్లు కూర్చోబెట్టడం జరిగింది. తర్వాత రెండో దశగా దుర్గి మార్కెటింగ్ యాడ్ చైర్మన్ గా త్వరలోనే ఒక ఎస్సీ కులానికి సంబంధించి మహిళలు మార్కెటింగ్ యాడ్ చైర్మన్ గా కూడా చేయబోతా ఉన్నామని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఎవరైనా ఎప్పుడైనా సరే ఊహించారని అడుగుతా ఉన్నాను, ఒక ఎస్సీ ఒక బీసీ కులాలకు సంబంధించి మన ముఖ్యమంత్రి గారు ఎంత సముచిత స్థానం ఇస్తా ఉన్నాడు అంటే ఆ కులాల్లో కూడా ఒక ప్రజాప్రతిని తయారు చేయాలి, ఒక లీడర్షిప్ ను పెంచాలి, అన్ని వర్గాలు కూడా మనమైతే ఎలా పోతామన్నా మనం చేయి పట్టుకుని ఆ కులంలో ఉండే ప్రజాప్రతిని నడిపించాలి ఒక ముఖ్యమంత్రి గారి ఆలోచన ప్రకారం ఈరోజు ప్రజాప్రతిని తయారు చేస్తా ఉన్నాం. అదే కాకుండా ముఖ్యంగా ఆయన ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి కూడా ఆయన ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు నేను చెప్తా ఉన్నాను, గతంలో ఎవరు చేయని విధంగా ఏ రాజకీయ పార్టీ అయినా సరే నిన్నటి దాకా ఎలక్షన్స్ ముందు అనేక హామీలు ఇస్తారు, మేము అది చేస్తాం ఇది చేస్తాం ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాం మీ బంగారం బ్యాంకులో ఉంటే మొత్తం ఇడిపిస్తాం మీకు పూర్తిగా కూడా రుణమాఫీ చేస్తాం మేము ఇంకా రైతులకు పూర్తిగా రుణమాఫీ చేస్తాం లోకరాక చెల్లెలకు పూర్తిగా రుణమాఫీ చేస్తామని ఎలక్షన్స్ ముందు అనేక రకాల వాగ్దానాలు ఇచ్చిన ఈనాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు 2014 ఎలక్షన్ లో మీ అందరికి తెలుసు ఎన్ని వాగ్దానాలు ఇచ్చాడో ఎన్ని అమలు పరిచాడో కూడా మీ అందరికి కూడా తెలిసిన విషయం. ఒక్కటంటే
संक्षेम कार्यक्रम पेद वर्ग की अच्छी पैस्थि सदर्भंग संवे इंकोक पद ने राबोनाई संबंधी मीडिया संबंध पेपर इष्ट वेद रक प्रजल मतपेटी प्रजल रक मन वैप तिपाली मायमाटल तो मल्लीसारी अधिकार प्रयत्न मताल रचा उन्नी ग्लोबल प्रचार दयचे गमनी संक्षेम कार्यक्रम रूप में दुर्गि मंडला अन्नी ग्राम संबंधी गड़च नवर मुख्यमंत्री गंपी इन डबूल गेदवारीटकूर ग्रमा संबंधी मुटकूर ग्रमा संबंधी पार्टी वर्ग अतीत अर्त उसे मन आदि मन जगनमोहन रेड्डी निर्णय मेरे को मुटकूर ग्राम संवत्सराल कल में इप्ड वरकू 45,87 लक्षल रूपये मुख्यमंत्री पंपी डबूल गहायता गणाकाल सह लिदारिता मेटा मतलब प्रभुत्व अगर मा दूर उसे ग्राम भरोसा द्वारा 997 मंदिर की 961 लक्ष रूपये इप्के डबूल इच्छा गुर्तान ग्राम मुटकूर ग्राम 847 मंदिर की ओनली पेंशन रूप में 10,47,00,000 रूपये डबूल पंपी मुख्यमंत्री गारिनि आसरा द्वारा 5.92 कोट्लु अम्मवड़ी द्वारा 3.85 कोट्लु अलागे विद्यादीवन वसति द्वारा 3.01 कोट्ल वाहन वितरण द्वारा 9,60,000 चेरोल द्वारा 18 लक्षलु चेयित द्वारा 1.76 कोट्लु कापुदेशम द्वारा 30 लक्षलु 45,000 జగనన్న తోడు ద్వారా 2.70 కోట్లు ఈబీసీ నేతృత్వం ద్వారా 19,35,000 వేతనాస్త్రం కింద 3.60 కోట్లు సీసీ రోడ్లపై 4 కోట్ల రూపాయలు నాగు నేడు కింద 2.62 కోట్ల రూపాయలు బీమా డబ్బులు 9 లక్షలు ఇవన్నీ కూడా ఈవిధ సంక్షేమ కార్యక్రమం ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారు పెన్షన్ గాని అమ్మఒడి గాని చేయిక గాని రైతు భరోసా గాని ఆసరా డబ్బులు గాని ఇవన్నీ కలిపి 4 సంవత్సరాల కాలంలో ఇప్పటివరకు 45.87 కోట్ల రూపాయలు మన ముఖ్యమంత్రి గారు ఓన్లీ ముట్టూరు గ్రామంలో ఉండే పేద కుటుంబాలకు అర్హతలను అందరికీ కూడా పంపించినారు గుర్తు చేస్తా ఉన్నాను. ఎందుకంటే నేను గడపగడప కూడా అన్ని ఇళ్ళు కూడా తిరగడం జరిగింది. ఒక్కొక్క ఇంటికి 2 లక్షలు 3 లక్షలు ద్వారా ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకుంటామని కూడా గుర్తు చేస్తా ఉన్నాను. ఇన్ని డబ్బులు గతంలో ఏ పార్టీ అయినా ఎవరైనా సరే సహాయం చేశారని అడుగుతా ఉన్నాను. ఈ గ్రామాల నుండి పేద వాళ్ళందరికీ కూడా నేను చెప్తా ఉన్నాను, ఏదైనా పొరపాటు జరిగితే ఎవరైనా చెప్పే మాయమాటలు నమ్మితే సఫాగా మీరే నష్టపోతారని కూడా సందర్భం గుర్తు చేస్తా ఉన్నాను. గతంలో ఏం జరిగింది, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్న 5 సంవత్సరాల కాలంలో 2014 నుంచి 2019 వరకు 600 హామీలు ఇచ్చారు. అన్ని హామీల ద్వారా మీ కుటుంబంలో ఎంతవరకు సహాయం అందింది? ఈ గడిచిన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ 4 సంవత్సరాలు ఎన్ని డబ్బులు వచ్చాయని మీ మనస్సాక్షిని అడిగి మీరు నిర్ణయం తీసుకోవాలని ఒక సందర్భంగా కోరుతా ఉన్నాను. ఎలక్షన్ వచ్చినప్పుడు అందరూ కూడా మాయమాటలు చెప్తారు, ఎలక్షన్స్ కోసం అందరినీ కూడా ప్రజలు కన్విన్స్ చేయడానికి ఉన్నాయి లేని పెద్ద స్క్రీన్ మీద చూపిస్తారు. కానీ ఎవరు మాట ఇస్తే, ఎవరు ఒక వాగ్దానం చేస్తే ఎన్ని ఇబ్బందులైనా సరే ఎన్ని ఆటపోట్లు తట్టుకొని మీరు ఎంతో నమ్మకంతో మీరు వేసే ఓటుకు విలువిచ్చి మీకు సహాయం చేయాలని మంచి మనసుతో ఎవరైతే ఆలోచన చేస్తారో అలాంటి నాయకుడికి మీరు సపోర్ట్ చేయమని కూడా కోరుతా ఉన్నాను. ఎవరు
వర్గాలకు సహాయం చేయాలనే మంచి మనసున్న నాయకుడి మన ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉందనే సందర్భం గుర్తు చేస్తా ఉన్నారు. ఎవరేమి చెప్పినా వాళ్ళకు సంబంధించిన పేపర్లు మీడియాలో ఎన్ని దుష్ప్రచారాలు చేసినా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 2019 లో ఏ హామీ ఇచ్చాడో గడిచిన 4 సంవత్సరాల కాలంలో ఇచ్చిన హామీని తప్పకుండా 1% కూడా డీవియేషన్ లేకుండా కరోనా లాంటి ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ ప్రతి పేద కుటుంబానికి అన్ని విధాలుగా కూడా సహాయం చేసే కార్యక్రమాన్ని తీసుకోవడమే కాకుండా పోయిన నెల 23 నుంచి ఈ నెల 23 దాకా జగనన్న సురక్ష పేరుతో ఇంకొక కార్యక్రమం ఉంది. ఆల్రెడీ ఆ కుటుంబంలో ఒక పెన్షన్ వస్తా ఉండి ఇంకొక పెన్షన్ రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకో పెన్షన్ ఇచ్చే కార్యక్రమం పొరపాటున కరెంటు బిల్ ఎక్కువ వచ్చేసి అర్హత ఉండి వాళ్ళకేదైనా బెనిఫిట్ జరగకపోతే అవి కూడా మళ్లీ కూడా రెక్టిఫై చేసి వాళ్ళకి వీలైనంత వరకు వాళ్ళకి సహాయం చేయాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇవే కాదు, నేను చాలా చోట్ల జరిగినప్పుడు వాళ్ళ ఇంట్లో ఎవరైనా పిల్లలు ఉద్యోగం చేస్తా ఉన్నా లేకపోతే వాళ్ళ ఇంట్లో వ్యాపార పనుల మీద ఇన్కమ్ ట్యాక్స్ కడతా ఉన్నా లేకపోతే వాళ్ళ ఇంట్లో ఏదైనా ఫోర్ వీలర్ కారు ఉన్నా వాళ్ళ పేరు మీద ఉంటే ఆ ఇంట్లో ఉంటే ఎవరైతే ఆ కుటుంబంలో ఉండే మిగతా అర్హత ఉండే వాళ్ళకు కూడా కొన్ని పెన్షన్స్ కానీ కొన్ని సంక్షేమ కార్యక్రమాలు ఆ హౌస్ హోల్డ్ మ్యాప్లు కలిసి ఉంటారు కాబట్టి వాళ్ళకి రాకుండా కొన్ని చోట్ల ఉన్న పరిస్థితి అలాంటివి కూడా రెక్టిఫై చేసి ఎవరైతే అర్హత ఉండి రాలేక హౌస్ హోల్డ్ మ్యాప్లో ఆ విధమైన ప్రాబ్లం వల్ల ఆగితే వాళ్ళని స్పెట్ చేసి మిగతా వాళ్ళకు కూడా సంక్షేమ కార్యక్రమం ఇవ్వాలని ఈరోజు రాష్ట్రమంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ గ్రామంలో వాలంటీర్స్ ఆ గ్రామంలో సచివాలయ సిబ్బంది తోటి జల్లెడ పడతా ఉన్నారు. అంటే ఏ ఒక్క పేదవాళ్ళు కూడా ఇబ్బంది పడకూడదు, ఏ ఒక్క పేద కుటుంబానికి అన్యాయం జరగకూడదు, వాళ్ళకి ఒక్క రూపాయి ఇచ్చినా కానీ ఆ కుటుంబంలో వాళ్ళకి సహాయంగా ఉంటారని మన ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తా ఉన్నాడు కాబట్టి ఈరోజు ఆ విధమైన కసరత్తు చేసి జగనన్న సురక్ష పేరుతోటి మళ్లీ కూడా ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రతి రోజు కూడా పేద కుటుంబాల కోసం పేదవారికి మనం ఎంతవరకు సహాయం చేయగలం, పేదవారికి ఏ విధంగా కూడా లబ్ధి చేయాలి, వాళ్ళ కుటుంబాలకు ఏ రకంగా భరోసా ఇవ్వాలి, వాళ్ళకు వచ్చే సంక్షేమ కార్యక్రమాలు ఆగకుండా ఏ రకంగా ఇవ్వాలని అహర్నిశలు కూడా మన ముఖ్యమంత్రి గారి ఆలోచన చేస్తా ఉన్నాడు కాబట్టి ఈ రోజు ఒక మీ ముట్టుకూరు గ్రామంలోనే 45.87 కోట్లు మీరు డైరెక్ట్ గా కూడా ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళ అకౌంట్ లోనే జమ చేసే కార్యక్రమం, డైరెక్ట్ గా వాళ్ళ ఇంటికి డబ్బులు ఇచ్చే కార్యక్రమం ఎవరైనా చేశారని నేను అడుగుతా ఉన్నాను. గతంలో ఉన్న ప్రభుత్వం వాళ్ళు కొన్ని కమిటీలు పెట్టి జన్మభూమి కమిటీలతోటి ఆ నాయకులకు సంబంధించి వాళ్ళు ఎవరు ఇష్టం వచ్చినట్టుగా దోచేసే కార్యక్రమం చేశారు. కానీ మన ముఖ్యమంత్రి అలా కాదు, ఏది ఏమైనా పేదవాడికి అన్యాయం జరగకూడదు, ఎవరైతే అర్హత ఉంటే పార్టీలకు కులాలకు వర్గాలకు అతీతంగా సహాయం చేయాలని మంచి మనసుతోటి ఆలోచన చేసిన పరిస్థితి. మన పార్టీకి ఓటేశారా, ఈరోజు మన మట్టు ఉన్నారని కూడా ఉంటారా లేరని ఆలోచన చేయకుండా పార్టీలు పక్కన పెట్టి మన బాధ్యత పదవిలో ఉన్నాం. ఈ రోజు ఈ రాష్ట్రంలో పేద వాళ్ళందరూ కూడా మన వైపు చూస్తా ఉన్నారు, వాళ్ళ కుటుంబంలో ఒక అన్నగా ఒక తమ్ముడిగా ఒక మనవడిగా ఆలోచన చేసి బాధ్యత తీసుకొని కొన్ని కోట్ల రూపాయలు ఈరోజు ఈ రాష్ట్రంలో ఓన్లీ సంక్షేమ కార్యక్రమాల కోసం 2,10,000 కోట్ల రూపాయలు ఈరోజు సంక్షేమ కార్యక్రమాల కోసం పేదవారికి డబ్బులు ఇచ్చినారనంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యం అని కూడా సందర్భం గుర్తు చేస్తా ఉన్నాను. ఈ డబ్బులన్నీ ఎటుపై గతంలో ఉన్న అధికారంలో నాయకులు ఏం చేసినారని అడుగుతా ఉన్నాను. వాళ్ళకు ఇదే బడ్జెట్ సొంతంగా సపరేట్ గా వేరే బడ్జెట్ ఏమి లేదు, ఆంధ్ర రాష్ట్రానికి ఇదే బడ్జెట్. ఏ అధికారులు గతంలో ఇన్ని డబ్బులు ఎందుకు ఇవ్వలేకపోయినారని నేను అడుగుతా ఉన్నాను. వాళ్ళకు సంబంధించి గతంలో ఉన్న ముఖ్యమంత్రి కూడా చంద్రబాబు నాయుడు ఆయన విరామానికి సంబంధించి సింగపూర్ మలేషియా రాజధాని పేరుతో ఈ డబ్బులతో దోచేసే కార్యక్రమం చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి అలా కాదు, మన ప్రతి పైసా కూడా ఒక్కొక్క కుటుంబంలో 2 నుంచి 3 లక్షల రూపాయలు మనం సహాయం చేస్తే ఆ కుటుంబానికి ఒక భరోసా ఉండదు, ఆ కుటుంబంలో పెద్దవాళ్ళు ఉంటారు, ఆ కుటుంబంలో చదువుకునే పిల్లలు ఉంటారు, ఆ కుటుంబానికి సంబంధించి ఒక ఆసరా ఒక ధైర్యాన్ని ఇవ్వాలి. వాళ్ళు వాళ్ళ అవసరాల కోసం ఎక్కడైనా సరే పట్టం తీసుకొని అప్పులు చేసేసి చేస్తే
ఆ కుటుంబం ఎదుర్కొనే పరిస్థితి వీలైనంత వరకు మనం సహాయం చేయాలని ఒక మంచి ఆలోచనతోటి ఈ రోజు ఈ సంక్షేమ కార్యక్రమాల రూపంలో డబ్బులు ఇస్తా ఉన్నారు కాబట్టి ఒక్కొక్క కుటుంబానికి 2 నుంచి 3 లక్షల రూపాయలు డైరెక్ట్ గా మీ అకౌంట్ లో కడిసిన 4 సంవత్సరాల కాలంలో డబ్బులు ఇచ్చారని ఈ సందర్భంగా గుర్తు చేస్తాను విషయాలు ప్రతి గ్రామంలో కూడా ఇలా చూస్తా ఉంటే రైతు భరోసా కేంద్రం కడతా ఉన్నాం सचिवालय बिल्कुल सचिवालय बिल्कुल पद मंदिर उद्योग द्वारा अने ग्रामीण पेदवारी अवसर सर्टिफिकेट बैठक पोक वाल सहाय से वाल सचिवालय में उद्योग प्रजल अच्छे कार्यक्रम संक्षेम कार्यक्रम ग्रामा की रेल नीचे 3 కోట్ల రూపాయల తోటి ఈరోజు ప్రభుత్వ బిల్డింగులు కట్టి నాలుగు నేడ తెలియజేస్తా ఉన్నాను ఈరోజు అలాగే దుర్గి నుంచి ముట్టుకోరు నుంచి ఉత్తరపాడు దాకా కూడా ఈ రోజు మాటలకు రాబోతా ఉన్నారు వరకపడుసల ప్రాజెక్ట్ సంబంధించి मुख्यमंत्री चेत पन प्रारंभ शंकुस्थापन कार्यक्रम चयबाक गत प्रभु पूर्ति डेटा तो पूर्ति अमल तो लक्ष मुफ वेल एकरा वेलुर्ति उर्की माचल संबंधी कोई ग्रामूड़ संबंधी कोई ग्राम बल्लापल्ली पुवल चेर दाका फेज 1 फेज 2 तो దరిదాపుగా 1600 కోట్ల పైసలకు 130000 ఎకరాలకు ఈరోజు వరకపురసల ప్రాజెక్టుని పూర్తి చేసి ఇదే జగన్మోహన్ రెడ్డి చేత శంకుస్థాపన చేస్తాం ఆ స్కీమ్ ఓపెనింగ్ చేసి ఎవరు చేయని విధంగా కూడా కలలు ఊహించని విధంగా ఆ స్కీమ్ ద్వారా పేద ప్రజలకు పేద రైతాంగానికి పేద రైతులకు నీరు పారించే కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నాం శంకుస్థాపన 100% పూర్తి అనుమతులతో మన ఎంపీ గారు కృష్ణదేవరాయలు గారు ప్రత్యేకంగా మన ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి పంపించి కృష్ణదేవరాయలను ఢిల్లీలో పెట్టి అన్ని పర్యావరణ అనుమతులు పూర్తిగా కూడా అనుమతులు తీసుకున్న పరిస్థితి ఛాలెంజ్ చేస్తా ఉన్నాను గతంలో ఈ అనుమతులు లేకుండా మీరు శంకుస్థాపన ఎట్లా చేశారు ఎవరిని మోసం చేయడానికి కూడా నేను అడుగుతా ఉన్నాను అదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది పూర్తి అనుమతులతో వచ్చి మన శంకుస్థాపన చేసి పూర్తి స్థాయిలో దానికి డబ్బులు కేటాయించి అది వర్క్ స్టార్ట్ చేయాలని ఆలోచనతో ఈ యొక్క ఫారెస్ట్ అనుమతుల కోసమే కొంచెం ఆలస్యమైన తప్పితే వేరే రకంగా కాదు ఢిల్లీ స్థాయిలో అనుమతులు రావాల్సి ఉంది కాబట్టి ఇప్పటిదాకా లేట్ అయింది ఇప్పుడు పూర్తి అనుమతులు కూడా మనం తీసుకొచ్చాం ముఖ్యమంత్రి గారి చేత శంకుస్థాపన కార్యక్రమాన్ని చేసి ఇమీడియట్ గా పనులు మొదలు పెడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇదే కాదు ఈ సంక్షేమ కార్యక్రమం ఏ రకంగా కూడా పేద వర్గాలకు రావాలంటే ఎవరెవరన్నా కాదన్నా ఖచ్చితంగా పేద వర్గాల మీద మమకారం పేద వర్గాల మీద మనసున్న మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు మీ అన్నదండలు ఇవ్వాలని కోరుతా ఉన్నాను ఎందుకంటే ఎలక్షన్స్ దగ్గరకొస్తున్నాయి కాబట్టి ఉన్నాయి లేని అభూత కల్పనతో వాళ్ళు అసత్య ప్రచారాలు చేస్తారు వాళ్ళకున్న మీడియాలు అక్కడేదో జరుగుతా ఉంది ఇక్కడేదో జరుగుతా ఉంది ఏదేదో జరుగుతా ఉంది అని కూడా ఒక అభూత ప్రచారం చేసే కార్యక్రమం చేస్తా ఉంటారు వాళ్ళ మీదనే జగన్మోహన్ రెడ్డి మీదే కాదు నా మీద కూడా దుష్ప్రచారం చేస్తూ మొన్న మధ్య ఈనాడు పేపర్ లో కావాలని ఒక ఐటమ్ కూడా రాయించడం జరిగింది ఈ ఒక చమ్మల్ లోయనే ఇక్కడ ఒక భయంకరమైన పరిస్థితి ఉన్నాయని ప్రజల్ని భయప్రాంతం చేసి తద్వారా ప్రాణాల్లో ఏదో జరుగుతా ఉందని ప్రజలకు చెప్పి తద్వారా ఏదో ప్రజల సానుభూతి కోసం వాళ్ళు ప్రచారం చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే ఈ దుష్ప్రచారం తప్పితే మనం ఏదైనా ఆ రకంగా కూడా చేయాలనుకుంటే ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు ఏ తెలుగుదేశం వాళ్ళకి అర్హత ఉంటే ఎవరికైనా మనం ఒక పెన్షన్ ఆపేవా ఒక రైతు భరోసా ఆపేవా ఒక చైల్డ్ ఆపేవా ఎవరికైనా పేద వాళ్ళకి వాళ్ళకి వచ్చే స్కీములు ఏదైనా సరే మన తెలుగుదేశం పార్టీలో ఉండి మనకు ఓటే వాళ్ళకి ఏమైనా ఆపేవాని అడుగుతా ఉన్నారు అలాంటి మనసు అలా చెయ్యాలనుకుంటే మనం ఇన్ని 4 సంవత్సరాల సంక్షేమ కార్యక్రమాలు తెలుగుదేశం వాళ్ళు తీసుకునేవారని అడుగుతా ఉన్నాను కానీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో
మనం గెలిపించాలి ప్రజలు మనకు ఓటైపోయిన వాళ్ళ పేదవాళ్ళు అయి ఉంటే వాళ్ళు చిన్న కుటుంబం చెందిన వాళ్ళు అయి ఉంటే వాళ్ళకి అర్హత ఉంటే వాళ్ళకి ప్రతి రూపాయి కూడా ఇద్దాం ఇంకా మన దగ్గరకు వచ్చి ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం వల్ల రాలేకపోతే సరిచేసి ఇచ్చే బాధ్యత ఖచ్చితంగా తీసుకోండి అని మన ముఖ్యమంత్రి గారు చెప్పారు మన ముఖ్యమంత్రి గారి మాట మీద ఈ రోజు మన రాష్ట్ర నియోజకవర్గంలో దరిదాపుగా ఈ రోజు ఇప్పటి వరకు 1300 కోట్ల రూపాయల సంక్షేమ కార్యక్రమం రూపంలో గడిచిన 4 సంవత్సరాల కంటిన్యూగా ఇస్తా జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వం చేస్తారు వైఎస్ఆర్ పార్టీలో ఎవరైతే పనిచేస్తారో ఇక్కడ పార్టీలకు వర్గాలకు అతీతంగా రాజకీయంగా అన్ని అవకాశాలు కల్పిస్తా రాజకీయంగా కాకుండా పేదవాళ్ళకి అన్ని విధాల సంక్షేమ కార్యక్రమం ఇచ్చే బాధ్యత తీసుకుంటాం ఎవరు ఎన్ని చెప్పినా కూడా నమ్మొచ్చు దయచేసి మీకు తెలుసు మీ కుటుంబంలో ఉన్న సభ్యులు తెలుసు మీ కుటుంబంలో ఉన్న పెద్దవారికి తెలుసు గతంలో ఉన్న ప్రభుత్వాలు ఏదో రకంగా మీకు సహాయం చేశారో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏ రకంగా మీ కుటుంబంలో 8 లక్షల రూపాయలు మీకు డైరెక్ట్ సహాయం అందిందో మీ మనస్సాక్షిని తెలుసు కాబట్టి దయచేసి ఒకసారి మనిషి మనస్సుతోటి ఆలోచన చేయండి పొరపాటు జరగకుండా చూసుకోవాలని కూడా ముఖ్యంగా కోరుకుంటూ ఈ రోజు నాసరాయన్న సర్పంచ్ ప్రమాణ స్వీకారానికి వివిధ గ్రామాల నుంచి వచ్చిన వైఎస్ఆర్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు హృదయపూర్వకంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను సంక్షేమ కార్యక్రమాలు ఇద్దరు కలిసికట్టుగా వీళ్ళిద్దరితో పాటు మన ఎంపీపీ గారు ముగ్గురు కూడా మనం ప్రతి కుటుంబానికి కూడా సహాయం చేశాం ప్రతి కుటుంబం దగ్గరికి కూడా ఓటు హక్కు ఓటు వేయమని అడిగే హక్కు మనకే ఉంది కాబట్టి మీరందరూ కలిసికట్టుగా పనిచేసి ఇన్ని కోట్ల రూపాయలు మనం తీసుకొచ్చి మీ యొక్క ముట్టుకూరు గ్రామంలో ప్రతి పేద కుటుంబానికి ఇచ్చారు కాబట్టి ఏదైనా అడిగే రైట్ మనకే ఉంది కాబట్టి నిర్భయంగా మీరు ముగ్గురు కలిసి మీతో పాటు వెంకటరామయ్య అన్నయ్య పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా పేదవారందరికి సహాయం చేస్తూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆశయాలతో ఏదైతే మన మీద నమ్మకంతో మనకు బాధ్యత ఒప్పచెప్పాడో ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా పేదవారికి కన్విన్స్ చేస్తూ మన వైపు ఉండే విధంగా ప్రయత్నం చేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఎందుకంటే మనం సహాయం చేశాం మనం ఇచ్చిన హామీలు 100% మనం అమలు చేశాం రాబోయే రోజులు ఖచ్చితంగా చేస్తాం మనం ఏ మాట ఏ హామీ ఇచ్చినా గానీ పూజలు తప్పకుండా అది అమలు చేసే బాధ్యత మనం తీసుకోవచ్చు ఆ ధైర్యాన్ని మన ముఖ్యమంత్రి గారు మనకి ఇచ్చినారని సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే 10 నెలల కాలంలో అప్రమత్తంగా ఉండాలి ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు కూడా అప్రమత్తంగా ఉండాలి తెలుగుదేశం చేసే దుష్ప్రచారాన్ని వాళ్ళు చేసే తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని కోరుకుంటూ మనస్సాక్షిగా మనసు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారిని పేద వర్గాలకు సంబంధించి అందరూ కూడా ఆశీర్వదించి దీవించాలని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు.